బారాసాహి రొట్టెల పండుగ, పవిత్ర స్వర్ణాల చెరువు, త్యాగానికి ప్రతిరూపంగా, నమ్మకానికి ప్రతిరూపంగా కోరిన కోరికల్ని తీర్చే బారాసాహిబ్ దర్గా. ఈ దేశంలోనే అజ్మీర్ దర్గా తర్వాత బారాసాహిబ్ దర్గా. ఈ యొక్క దర్గా రొట్టెల పండుగకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి, ఇక అనిల్ కుమార్ యాదవ్ గారంటే రోజు అతిథే, సర్వం తానే. ఈ యొక్క రొట్టెల పండుగ ప్రారంభించే ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు నాకు ఒక మాట చెప్పడం జరిగింది, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మొట్టమొదటి రొట్టెల పండుగన, ఈ రొట్టెల పండుగలో పూర్తి పారదర్శకంగా తక్కువ ప్రజాధనంతో ఎక్కువ ప్రజలకు మేలు చేయాలా ఆ విధంగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పని. కానీ నేనొక్కరినే చేయాలంటే అసాధ్యమే పని కాదు. ఏ ఒక్కటి కూడా ఇందాకే గౌరవ మంత్రి అనిల్ గారు చెప్పినట్టు ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్తే, అధికారులకు స్వేచ్ఛనిస్తే, ఆ యొక్క అధికారులు స్వేచ్ఛగా పనులు చేసుకొనిస్తే అన్నీ సక్రమం జరిగిపోతాయి. అలా కాకుండా కెమెరాలు వేసుకొని ఇష్టం వచ్చిన రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే పనులు జరగవు. అందుకే వాటికి దూరంగా అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అంతేకాకుండా పూర్తిగా కంప్లీట్గా సమన్వయం చేసుకునే దానికి బారాసాహిబ్ దర్గా కమిటీ చైర్మన్ తమ్ముడు అబ్దుల్ రజాక్ కానీ, నా తమ్ముడు ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ, నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మా రూప్ కుమార్ యాదవ్ కానీ, మా బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి కానీ, అదేవిధంగా కమిటీ సభ్యులు మొత్తం, సిటీ రూరల్ నియోజకవర్గాల్లో ఉన్న వార్డు ఇన్ఛార్జీలు మొత్తం, ముస్లిం మత పెద్దల్ని, ముస్లిం యువకుల్ని అందరినీ కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ, ముఖ్యంగా మీ అందరితో కూడా ప్రతిరోజు కూడా మీకు ఫోన్లు చేస్తూ ఉన్నాం, సూచనలు చెప్పండి, సలహాలు చెప్పండి అని. విలేకరులుగా మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీ అందరి సూచనల సక్రమాలతో గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా ఆ బారాసాహిదుల దయతో, స్వర్ణాల చెరువు దయతో, ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్టాగరిష్టతో జరుగుతున్న రొట్టెల పండుగకి ప్రజలందరూ కూడా వచ్చి ఇంకా పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ ఈ రాత్రికి గంధ మహోత్సవం ఉంటుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారాసాహిబ్ రొట్టెల పండుగ ఈరోజు రెండవ రోజు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రులు గౌతమ్ రెడ్డి గారికి మరియు నీటిపారుదల శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, రూరల్ శాఖ సభ్యులు శ్రీధర్రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, మీరందరూ కూడా గత రెండు రోజులుగా మనందరం కూడా చూస్తూనే ఉన్నాం, ఎక్కడ భక్తులకు లోటుపాట్లు లేకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు కమిటీ సభ్యులను కూడా దీంట్లో 7 జోన్లలో ఒక్కొక్క జోన్కి ముగ్గురు నుంచి పెట్టి, మరియు నేను కానీ రూప్ కుమార్ యాదవ్ గారు కానీ శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండి 24 గంటలు దీన్ని పర్యవేక్షిస్తూ, మరియు వీరికి సహాయకులుగా సిటీ నుంచి కానీ రూరల్ నుంచి కానీ ఒక్కొక్కరికి 5 కార్యకర్తల్ని నియమించి ఎప్పటికప్పుడు అన్నీ పర్యవేక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ భక్తులు రాజీ పడకుండా, అనవసరమైన ఖర్చు లేకుండా, భక్తులకి అవసరమైనవి అన్నీ కూడా ఎక్కడా తగ్గకుండా అన్నీ ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది.